రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క ఇసుక పాలసీ ఏదైతే ఉందో నడుం పోతుంది దానికి 1000 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదు సంవత్సరానికి కానీ ప్రజలు వేల కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోతున్నారు లారీ 20000 18000 30000 ఇలా అమ్మడం మూలంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమో 1000 కోట్లు లేదు కానీ ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది వేల కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇసుక పాలసీని రద్దు చేయాలి ఫ్రీ ఇసుక అనే దాన్ని వెంటనే ప్రవేశపెట్టాలి లారీ ఇసుక రెండు యూనిట్ల ఇసుక 4000 5000 మించడానికి అమ్మడానికి వీల్లేదు ఊళ్ళో ట్రాక్టర్ల ఇసుక 1500 2000 మించి అమ్మడానికి వీల్లేదు ఇది ప్రజల యొక్క డిమాండ్ ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఈ విధంగా దోపిడీ ఈ విధంగా అత్యధికమైన రేట్లు కమ్మడం ఈ విధంగా నదుల్ని తవ్వడం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు పోలీసు వారికి చెప్తున్నా ఇది ప్రజా ఆందోళన ఇది ప్రజా ఆందోళన దీన్ని ఆ రేవులో ఉన్నటువంటి మిషన్ల వీళ్ళు దమ్ముంటే తీయగలరా అని అడుగుతున్నా ఇవాళ పోలీసుల్ని మమ్మల్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మాకు పర్మిషన్ లేదని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి పర్మిషన్ ఉందా ఆ మిషన్లకు పర్మిషన్ ఉందా అని నేను పోలీసుని అడుగుతున్నా ఆ మిషన్లు పెట్టి అక్కడ తవ్వడానికి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా పోలీసులు లేను మమ్మల్ని ఎందుకు ఆపుతారు మేము ప్రజల కోసం వచ్చాం ప్రజల్ని ఈవేళ ఇంత దోపిడీ జరుగుతుంటే దాన్ని నిలపడానికి వచ్చాం కాబట్టి పోలీసులకి నేను ఇప్పటికి కూడా గౌరవంగా వారిని కోరుతున్నాను మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఇసుక ఎవరైతే తవ్వుతున్నారు ఈవేళ నీళ్లు వచ్చిన మూలంగా రెండు చోట్ల ఆగింది మూడో పాయింట్ ని మమ్మల్ని చూడడానికి వెళ్ళని వాళ్ళు నాకు పార్టీ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ చూస్తాను ఈ పాయింట్ ని నేను చూస్తాను పార్టీ మీటింగ్ లో పాల్గొంటాను అప్పుడే నేను ఇక్కడి నుంచి వెడతానని వారందరికీ మీ ద్వారా తెలియజేస్తాను సార్ ఇదంటే రాత్రి కూడా మీ అధ్యక్షుడి మీద ఇక్కడ దాడి జరగడం జరిగింది అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు జిల్లా అధ్యక్షుడి కారు మీద దాడి చేయడం కార్ను బత్తర కొట్టడం నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను కంప్లైంట్ ఇచ్చాం ఇదంతా కూడా ఇసుక దోపిడీదారులే ఈ ప్రయత్నం చేస్తారు